రెండున్నర సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మంత్రివర్గ విస్తరణ చేస్తామని ప్రకటించారు ఆ క్రమంలోనే భాగంగా ఈ మధ్యన రోజాకి పదవి అనేది కోల్పోయింది రేపు దసరాకి ఎవరెవరు ఉంటారో ఎవరెవరు పోతారంటారు ఇక్కడ మీరు గమనిస్తారండి రోజా గారికి అది ఏపీఐసీసీ చైర్మన్ పదవి రెండు సంవత్సరాల ప్రస్థానం అది ఎవరి టూ ఇయర్స్కి అది రీషఫుల్ చేస్తూ ఉంటారు ఆ ప్రస్థానంలో ఆవిడకి పదవి తీశారు అండ్ మోర్ ఓవర్ ఆవిడ మినిస్ట్రీ ముందు నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉంది ఆవిడ ఆ తరుణంలో ఏంటంటే ఈసారి రీషఫల్లో ఆవిడకి ఛాన్స్ వస్తుందా అన్నది ఒక ప్రశ్న అయితే ఖచ్చితంగా పెద్దిరెడ్డి గారు అడ్డుపడతారు అన్నది సమాధానం అలాగే నెల్లూరు ప్రకాశం జిల్లాలో అనిల్ కుమార్ యాదవ్ గారి గురించి నీటిపారుదల శాఖ మంత్రి గురించి ఒక రెండు మూడు సార్లు మాడుకుంటే ఖచ్చితంగా ఆయనకి గ్యారంటీ లేదు ఎందుకంటే అక్కడ ఎంతోమంది సీనియర్స్ని కాదని ఇచ్చారు పార్టీ పట్ల నిబద్ధత కమిట్మెంట్ ఉందని ఖచ్చితంగా ఈ రీషఫల్లో అతనికి ఒక ఛాన్స్ ఉంది అలాగే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు గ్యారెంటీగా పదవీ చుతుడు అవుతాడు తమ్ళని సీతారాం గారు చాలా ఎక్కువ ఎక్స్ప్రెషన్స్తో ఉన్నారు అక్కడ ఆయనకి ప్రాబ్లం ఏంటంటే ఆల్రెడీ ధర్మాన్ కృష్ణ దాస్ గారిని ఎట్టి పరిస్థితుల్లో మంత్రి పదవి నుంచి తొలగించే సీనే లేదు ఎందుకంటే చాలా మన్ననలు పొందాడు ఆయన ఉన్న ఇప్పుడున్న ఎంటైర్ క్యాబినెట్లో ధర్మాన్ కృష్ణదాస్ గారి మీద టూ హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెన్స్తో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు బెసస్ చిద్దిగిరి అప్పలరాజు గారికి రీసెంట్గా ఇచ్చారు సో అని చేత ఒకే జిల్లా నుంచి ముగ్గురు ప్రాతినిధ్యం అనేది రేరెస్ట్ ఫినామినా అవుతుంది ఆ ప్రాస్పెక్టులో కూడా తమ్మినేని సీతారాం గారికి చాలా కష్టంగా కనబడుతుంది ఇలా పర్ఫార్మెన్స్ బేసిస్లో చూసుకుంటే చాలామంది మంత్రులకి పదవీచ్యూతులు అవ్వడం గ్యారెంటీ అండ్ ఆయన ఇప్పుడు మొన్న కార్పొరేషన్ చైర్మన్లు అవి కూడా ఇస్తున్నప్పుడు లేడీస్కి ప్రాధాన్యత ఇస్తూ ప్లస్ బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలని బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చాడు మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ సో ఆ ప్రాస్పెక్టులో అయితే మాత్రం ఈసారి ఖచ్చితంగా చాలామంది పదవీచ్యూతులు అవుతూ ఉంటారు ఈ టూ అండ్ హాఫ్ ఇయర్స్ పర్ఫార్మెన్స్ బేసిస్లో అయితే మాత్రం చాలామంది ఎమ్మెల్యేలు అండ్ మోర్ ఓవర్ మినిస్టర్స్ది బిలో గ్రాఫ్ కన్నా చాలా బిలో పవర్లోనే ఉంది వాళ్ళది ఎవరిది కూడా సెల్ఫ్ సెస్టైన్ మోడ్యూల్లో ఎవరు లేరు తర్వాత ఎవరు కూడా వాళ్ళ విధి విధానాలని టూ హండ్రెడ్ పర్సెంట్ జస్టిఫై చేయట్లేదు ఏ మినిస్టర్ కూడా పదవి కోల్పోయిన ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో రేపు ప్రభుత్వం మీద వాళ్ళు తిరగబడతారు అండి అందుకని దీన్ని ప్రాంతీయ పార్టీ అన్నారు ఇక్కడ ఈసారి నా షఫల్లో ఏంటంటే ఇక్కడ ఉన్న ఆర్థిక స్థితిగతులను బేస్ చేసుకుని ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు కాకుండా ఈసారి ఐదుగురు ఫైనాన్స్ మినిస్టర్స్ ఇస్తారేమో అన్నది ఒక డౌట్గా ఉంది ఎందుకంటే బుగ్గన్ రాజేందర్ గారు ఢిల్లీలోనూ మిగిలిన ప్రాంతాల్లోనూ ఎక్కిన గడప దిగిన గడప లేదు ఉన్న ఆర్థిక స్థితిగతుల మీద ఎక్కడి నుంచి అప్పు తేవాలన్న దాంట్లో ఆయన ఒకటి వలన సాధ్యపడట్లేదు కాబట్టి ఖచ్చితంగా ఐదుగురు ఉప ముఖ్యమంత్రుల స్థానంలో ఐదుగురు ఆర్థిక మంత్రులు అయితే మాత్రం గ్యారంటీగా వస్తారు ఈసారి అదే ఈసారి రీషఫుల్ యొక్క ఆవశ్యకత కాబోతుంది అండ్ వెసెస్ ఇవాళ ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ స్థానాలు చూసుకుంటే మాత్రం ఇన్ వన్ టు టెన్ స్కేల్ ఎవరూ కూడా మూడు పర్సెంటేజ్ కోసం ఎవరు దాటలేదు ఆయా రంగాల్లో వాళ్ళ వాళ్ళ పనితీరును గమనిస్తే మాత్రం పంచాయతీరాజ్ వ్యవస్థ దగ్గర నుంచి రెవెన్యూ దాకా సివిల్ సప్లైస్ దాకా చూసుకుంటే మాత్రం వాళ్ళు నిర్వర్తించవలసిన పనుల కన్నా స్వచ్ఛందంగా చేస్తున్న వాలంటీర్ల వ్యవస్థ చాలా ఉధృతంగా పనిచేస్తున్న కారణంగా మినిస్టర్ల యొక్క ఆవశ్యకత అలా తగ్గుతూనే వస్తుంది వాళ్ళ ప్రాధాన్యత వాళ్ళ ప్రావీణ్యం కూడా సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం పార్టీ ఇంపాక్ట్తోనూ పార్టీకి ఉన్న ఒక బొనంజా మూమెంట్తోనూ సస్టైన్ అయ్యి గెలిచారన్నది మాత్రం వాస్తవంగా కనబడుతుంది కానీ వాళ్ళ పనితీరుతోనూ వాళ్ళు ఇచ్చిన హామీలతో మాత్రం ఖచ్చితంగా ముందుకు సస్టైన్ అవ్వట్లేదని మాత్రం నొక్కి ఒక్కడి నుంచి అది కాక స్థానికంగా ఉన్న రోడ్ల యొక్క స్థితిగతులు నేషనల్ హైవేలు కానీ ఇంటర్ లింక్ రోడ్స్ స్టేట్ హైవేస్ అంటారు వాటిని ఆ స్టేట్ హైవేస్ యొక్క స్థితిగతులు చూస్తే మాత్రం తీవ్ర ప్రభావం ప్రభుత్వం మీదే ఉంది అండ్ బిలో పార్ పర్ఫార్మెన్స్తో ఆయా నాయకులు సస్టైన్ అవుతున్నారు లక్కీగా ఏంటంటే క్యాడర్ సమాయత్తమై ఉన్నారు లోకల్గా ఉన్న వాళ్ళందరూ వాళ్ళతో ప్రేరేపితమవుతున్నారు కాబట్టి ఎందుకంటే ఇంకా రెండున్నర సంవత్సరాలు ప్రస్థానం ఉంది కాబట్టి పార్టీకి ఎలాగో అలాగో బుల్డోస్ చేసుకుంటే వెళ్ళొచ్చు అనుకొని ఎక్కువగా ఓవర్ రియాక్టివ్ మోడ్లో ఉంటున్నారు కానీ అది ఓవర్ రియాక్టివ్ మోడ్ అంతా నాన్ రియాక్టివ్ మోడ్ కింద పరిణమించబోతుంది అతి దగ్గరలో ఇటీవల మీరు చూసుకుంటే వైసీపీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ట్రాన్స్ఫార్మర్ ఓపెనింగ్లు బోర్ పంప్ ఓపెనింగ్లు లాంటి కార్యక్రమాలు చేసి సోషల్ మీడియాలో నోలు అవుతున్నారు సో మీరు ఏమంటారు దాని మీద వెనకటికి ఒకరికి ఏదో ఒకటి ఓపెన్ చేయడం అన్నది అలవాటు అయిపోయిన ప్రక్రియలో ఒక మంత్రి స్థానంలో ఉన్న వాళ్ళు ఏవో హ్యూజ్ డెవలప్మెంట్ జరుగుతుంది ఆ డెవలప్మెంట్కి అనుగుణంగా రోజుకి ఒక ఓపెనింగ్ ఉంటుందని చాలామంది బంగారు వెండి కత్తెరలు కొనుక్కొని రెడీగా ఉన్నారు అదృష్టంకో దురదృష్టంకో ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఓన్లీ సంక్షేమ పథకాలకు మాత్రమే పరిమితమై అభివృద్ధి అన్నది శూన్యం చేసిన కారణంగా ఆ కొన్న కత్తెరలకినూ ఇంట్లో పెట్టుకున్న సాలు వాళ్ళకి జస్టిఫై చేసుకోవడానికి మీరు అన్నట్టు బోర్లు చిన్న చిన్న ట్రాన్స్ఫార్మర్లు ఓపెన్ చేసుకుంటూ గోడకి సున్నాలు వేస్తున్న వాటికి ఇలాంటి వాటి మీద తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి అందుకని సో ఫైనల్లీ ఏ బేసిస్ మీద ఎక్స్పాన్షన్ అనేది జరుగుద్దండి మంత్రివర్గ ముఖ్యమంత్రి గారు చాలా కేటగిరీలకి చెప్పారు కదండి బేసిక్ ద పర్ఫార్మెన్స్ ఈ రెండున్నర సంవత్సరాలలో పర్ఫార్మెన్స్ బేసిడ్గానే ఎక్స్పెన్షన్ జరుగుతుంది స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఆశావాదులు కానీ వాళ్ళ వాళ్ళ ప్రాస్పెక్టివ్లో ఎక్స్పీరియన్స్ గెయిన్ అయి ఉన్నవాళ్ళు ఉదాహరణకి ధర్మాన్ ప్రసాద్ రావు గారు కానీ ఇక్కడ ఆనంద్ రామనారాయణ రెడ్డి గారు కానీ మున్నగువారు వారు అంటే సీనియర్ మోస్ట్ పీపుల్ అయ్యి ఉండి కూడా మినిస్ట్రీ రాని కారణంగా ఈసారి వాళ్ళకి అవకాశం వస్తుంది అన్నది ఒక ఆస్పెక్ట్ రెండోది ఆయన చాలా క్రిస్టల్ క్లియర్గా కేటగారికలు చెప్పారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా సరే ఆయన అనుకుందే చేస్తున్నాడు మీరు గమనించర్లేదు ఈవెన్ కోర్టులు చెప్పినా సరే ఆయన అనుకుందే చేద్దాం అనుకుంటాడు కానీ ఆయనకి వేరే విధంగా ఏది ఆలోచించడు సో ఈ తరుణంలో ఏంటంటే పర్ఫార్మెన్స్ బేసిస్ అనగానే ఖచ్చితంగా అక్కడ అక్కడ టెక్కల నుంచి మొదలెట్టుకుంటే ఇక్కడ ఇచ్చాపురం దాకా ఉన్న ఏ ప్రస్థానంలో అయినా చూసుకుంటే ఎమ్మెల్యేల యొక్క స్థితిగతుల మీద వాళ్ళ యొక్క పనితీరు మీద ప్రభావం ఉంటుంది ఇకలా ఇవాళ గమనిస్తే మీరు అందరికీ వాళ్ళు ఎవరూ కూడా బిట్వీన్ ట్వంటీ టు ట్వంటీ సెవెన్ పర్సెంట్ మాత్రమే సస్టైన్ అవ్వగలిగారు సో ఏ ఒక్క మినిస్టర్ యొక్క ఎమ్మెల్యే యొక్క పర్ఫార్మెన్స్ కూడా స్థానికంగా తీవ్రమైన ప్రభావం చూపించే అంత పనితీరు అయితే వాళ్ళు ఎవరిలోనూ కనబడలేదు వాళ్ళందరూ బిలో ట్వంటీ సెవెన్ పర్సెంటేజ్ పర్ఫార్మెన్స్తోనే సస్టైన్ అయి ఉన్నారు ఆ సస్టైన్ అయి ఉన్న తరుణంలో ఏమవుతుందంటే వన్ టు టెన్ స్కెళ్ళి అది ఖచ్చితంగా రెండు నుంచి మూడు మధ్యలోనే ఉంది సెవెన్ పర్సెంట్ డ్యామేజ్ ఉన్న వాళ్ళకి త్రీ పర్సెంట్ సస్టైనిటీ ఉన్న వాళ్ళకి ఏ బేసిస్లో వాళ్ళకి మినిస్ట్రీ ఎక్స్పాన్షను మినిస్ట్రీలో అంటే ఖచ్చితంగా క్యాస్ట్ ఈక్వేషన్స్తోనే వస్తాయి ఆ క్యాస్ట్ ఈక్వేషన్స్లోనే ప్రతిసారి జస్టిఫై చేసుకుంటూ వస్తే పనితీరు ఏ విధంగా మెరుగుపడుతుంది అంటే వాళ్ళు ఉన్న స్థానిక నాయకులతో గిల్లి కజ్జాలు పెట్టుకోవడానికి మాత్రమే పరిమితం అవుతున్నారు అది తప్ప ఇంకేమీ లేదు తర్వాత ఉదాహరణకి ఒక శ్రీకాకుళం పరిధిలో నాటి తెలుగుదేశం మంత్రిగా ఉన్న తమినేని సీతారాం గారు ఒక క్యాన్సర్ పేషెంట్కి ఇచ్చిన పదిహేను లక్షల చెక్ ఆయన ఆయనను తీసుకొచ్చిన తర్వాత అప్పలరాజు గారు దాన్ని ఏ విధంగా నిరోధించారన్నది ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇలాంటి ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ వెళ్తే ఏమవుతుందంటే ఎవరికైతే పని చేద్దామన్న మంచి సంకల్పంతో ఉన్న ముఖ్యమంత్రి వెస్ఎస్ లోకల్ మినిస్టర్స్ కానీ ఎమ్మెల్యే సంబంధిత ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ యొక్క పని తీరు ప్రభుత్వం మీద ఏ విధంగా ప్రభావం పడుతుందో మీరు గమనించండి ఎప్పుడైతే మంచి ఉద్దేశంతో ఒక పని చేద్దామని సస్టెండ్ మాడ్యూల్ పెంచుకుంటూ వెళ్దాం అనుకుంటున్న దాంట్లోంచి వెసస్ అవుట్కమ్ ఏ విధంగా ఉంటుంది అనుకోండి మంచి చేసినా చెడు ఎదురవుతుంది అనుకోండి దాని ప్రభావం ఎవరి మీద ఉంటుంది ఆ ప్రభుత్వం మీద ఉంటుంది ఆ ప్రభుత్వం అధినేత మీద ఉంటుంది ఆ జగన్మోహన్ రెడ్డి గారు నెగిటివ్ మాడ్యూల్ని క్యాప్చర్ చేసుకుంటూ వెళ్తున్నారు ఎన్ని సంక్షేమ పథకాలు చేస్తే ఉంది కరవాడ ఒక ఉప్పుకల్లు వేసినట్టే కదా అలా ఏమవుతుందంటే లోకల్ లీడర్స్ చేసే పనులు వల్ల లోకల్గా ఉన్న గిల్లి కజ్జాల కారణంగా ఇది ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ అంతా సెంట్రల్గా ఫోకస్ అయ్యి ఆ పార్టీ మీద ప్రభావం పడుతుంది దానితోడు ఆయన మూడు కేడర్ల కింద విభజించి సుబ్బారెడ్డి గారిని విజయసాయి రెడ్డి గారిని సజ్జల రామకృష్ణారెడ్డి గారిని మూడు ప్రాంత అధినేతల కింద ఆయన ఫిక్స్ చేశాడు ఆ మూడు ప్రాంతాల యొక్క పనితీరు కూడా ఏ రోజు కరోజు బేరీ చేసుకుంటున్నట్టుగా వాళ్ళకి సర్వే రిపోర్ట్స్ వస్తున్నాయి ఆ సర్వే రిపోర్ట్స్లో ఎవరు పనితనాల్లో ఇప్పుడు సుబ్బారెడ్డి గారు టీటీడీ చైర్మన్ పోయింది ఆయన ఇవాళ క్యాబినెట్ మినిస్టర్ లేదు అవడానికి ఆయన కింద మీద పడుతున్నాడు ఒక పక్కన విజయసాయి గారు అక్కడ ఢిల్లీలోనే ఇక్కడ దాంట్లో లోకల్ దాంతో ఏ విధంగా సమాయత్తమై ఏం పనిచేస్తున్నాడో తెలుస్తుంది సజ్జల రామకృష్ణారెడ్డి గారు రాబోయే చీఫ్ మినిస్టర్ ఈ ప్రస్థానంలో ఆయన ఆయనకి ఏర్పా ఇచ్చిన మూడు ప్రాంతాల ప్రాంతాలని ఏ విధంగా సస్టైన్ చేసుకుంటున్నాడో చూడండి సో ఓవరాల్గా ఏమవుతుందంటే ముగ్గురు అధినేతలతో నడిపించే ఒక క్రీడలో ఆ ముగ్గురు యొక్క ప్రస్థానాలు ఏ విధంగా పరిమితం అవుతున్నాయి వెస్ఎస్ లోకల్ లీడర్స్ ఏ విధంగా ప్రభావితం అవుతున్నారు వీటి అవుట్కమ్ ఏమవుతున్నాయంటే ఇవాళ ఒక చిన్న కబురు కూడా వచ్చింది వైఎస్ఆర్సీపీ నుంచి ఎమ్మెల్యేలు మళ్ళీ తెలుగుదేశంలోకి వచ్చి జాయిన్ అవుతున్నారని మన కళ్ళ ముందుకు వెళ్ళిన వాసుపల్లి గణేష్ గారు మన ఆ వార్డు ఆ సంబంధిత వార్డులన్నీ ఓడిపోయిన కారణంగా విజయసాయి రెడ్డి గారు ఆయన ఇగ్నోర్ చేస్తున్నారు ఆయన అనుకున్న డెవలప్మెంట్ మాడ్యూల్ని చూసి వెళ్ళిన తరుణంలో అది ఎప్పుడైతే జరగట్లేదు వాసుపల్లి గణేష్ గారికి మళ్ళీ మళ్ళీ జన్మస్థలమైన తెలుగుదేశానికే వచ్చేయడానికి ప్రయత్నిస్తారని కూడా ఒక కబురు ఉంది అయితే ఇక్కడ మీరు చూసుకుంటే అన్ని పర్ఫార్మెన్స్ బేస్ మీద ఇవ్వడం అనేది కష్టం ఎందుకంటే ఆశావాహులు ఉంటారు రే ఈ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఆడు చేస్తాడరా తర్వాత నీకు ఇస్తాను అని షఫిల్ చేసేయడానికి ఎక్కువ స్కోప్ ఉంటాయి కదా సో పర్ఫార్మెన్స్ అనేది నాకు తెలిసి ఒక ఫిఫ్టీన్ ఓ ట్వంటీ పర్సంటేజ్ లెక్కన సీట్లు అలాకేట్ చేస్తారు కానీ మిగిలినంతా సాటిస్ఫై చేయడానికే చూస్తాడేమో అని నేనైతే అనుకుంటున్నాను మరి మీరేమంటారు దాన్ని ఎప్పుడైనా సరే ఒకటండి అధినాయకుడు ఆ పార్టీకి సంబంధిత వ్యక్తి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు పర్ఫార్మెన్స్ బేస్డ్ అనేది ఒక మై మైల్ రేక్ అది పెట్టుకున్నప్పుడు ఎందుకంటే ఆయన ఫస్ట్ టైం ఆయన కూడా ఒక్క అవకాశం ఏంటని వచ్చింది ముఖ్యమంత్రి కదా ఆయన ఆ ఒక్క అవకాశాన్ని ఏ విధంగా జస్టిఫై చేస్తున్నాడన్నదే ఆయన కొలమానం అదే అవకాశం ఆయన క్యాబినెట్లో అందరికీ ఇచ్చాడు అంతమంది సీనియర్లు ఉంటుండగా ధర్మాన్ ప్రసాద్ రావు గారు ఆనంద్ రామనారాయణ రెడ్డి గారు ఇలాంటి మొన్న వారు ఉంటుండగా కూడా కొత్తగా వచ్చిన కొత్త తరానికి అవకాశం ఇచ్చి చూపించాడు కదా ఆయనకి ఎంతో లాయలిస్ట్గా ఉన్నా గండికోడు శ్రీకాంత్ రెడ్డి గారు ఆయనకి కూడా మినిస్ట్రీ ఉండలేదు కదా విప్పుని పరిమితం ఇప్పుడు కూడా చేయడానికి నేను అనుకుంటున్నాను అదేనండి ఆయన ఆశాబాదులు ప్రాస్పెక్టివ్ లో చూసుకుంటే ఆ శ్రీకాంత్ రెడ్డి గారి కన్నా ఎక్కువ సస్టైన్ ఉన్న వాళ్ళు ఎవరు లేరు ఎందుకంటే ఆయన ప్రథమ అనుచరుడు అండ్ ఓవర్ రాజశేఖర్ రెడ్డి గారి నుంచి దోస్ట్ లాయలిస్ట్ రెస్పెక్టివ్ పార్టీ అలాగే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వీళ్ళందరూ లాయలిస్టులు లాయలిస్టులు అయిన వాళ్ళకి కూడా ఏ విధంగా వస్తుంది అన్నది చూడండి సో దీన్ని వెసెస్ దీంట్లో నుంచి అవుట్కమ్ ఎలా ఉందంటే పర్ఫార్మెన్స్ బేసిస్ ఇండివిజువల్ పర్ఫార్మెన్సెస్లో వాళ్ళందరూ బిలో ట్వంటీ సెవెన్ పర్సెంటే ఉన్నారు ఆ ట్వంటీ సెవెన్ పర్సెంట్ని ఎంత పెంచుకోవాలి అంచే ఆయన దగ్గర యాడ్ స్టిక్ ఎప్పుడైతే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి దగ్గర యాడ్ స్టిక్ ఉందంటే అగైన్ వీల్ డెఫినెట్లీ యూజ్ ఈజ్ ఓన్ డిస్క్రిప్షన్